సతీష్ వాళ్ళ అమ్మని నాన్నని కౌశిక్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు అందరూ డిన్నర్ చేసి వెళ్ళిన తర్వాత వస్తార కౌశిక్తో ముగ్గురు మంచివాళ్లే కానీ శ్వేత అది తెలుసుకోలేకపోతుంది శ్వేతకి తన భర్త విలువ తెలియాలి అది తెలియాలి అంటే తనకు ముందు తన భర్త మీద ప్రేమ కలగాలి తనకి భర్త మీద ప్రేమ కలగాలి అన్న ఆ కుటుంబ విలువ తెలియాలి అన్న తనలో మార్పు రావాలి ఆ మార్పు రావడానికి శ్వేత వాళ్ళ నాన్నగారి సహకారం కూడా చాలా అవసరం అందుకని ఆయన్ని మనం ఒకసారి కలిసి మాట్లాడాలి మీరు సతీష్ అన్నయ్యకి ఫోన్ చేసి శ్వేత వాళ్ళ నాన్నగారిని కలవడానికి ఎప్పుడు వీలవుతుందో కనుక్కోండి దాన్ని బట్టి మనం ముగ్గురం ఒక ప్లేస్ ఫిక్స్ చేసుకుని శ్వేత వాళ్ళ నాన్నగారిని కలిసి మాట్లాడదాం అంటుంది అనుకున్నట్టుగానే సతీష్ కౌశిక్ వజ్దార శ్వేత వాళ్ళ నాన్నగారితో మాట్లాడడానికి వెళ్తారు సతీష్ కౌశిక్ని వజ్ధారని వాళ్ళ మామయ్య గారికి పరిచయం చేస్తాడు ఇతను కౌశిక్ నా ఫ్రెండ్ నా కాలేజ్ మేట్ అతని భార్య వసుధార వీళ్ళిద్దరూ శ్వేతలో మార్పు తప్పకుండా వస్తుంది అంటున్నారు అంతేకాదు వసుధార సైకాలజీ చేసింది మనుషుల మనస్తత్వాల గురించి చాలా బాగా తెలుసు తన వల్ల శ్వేతలో మార్పు వస్తుందనే ఆశ నాలో కలిగింది అయితే వీళ్ళిద్దరూ కూడా శ్వేతలో మార్పు రావడానికి మీ సహకారం చాలా అవసరం అన్నారు అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాను అంటాడు సతీష్ అప్పుడు కౌశిక్ వసదార కూడా నమస్కారం అండి అంటారు అందరూ కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్తారు అప్పుడు శ్వేత వాళ్ళ నాన్నగారు నా కూతురులో మార్పు వస్తే నేను కూడా చాలా సంతోషిస్తాను నేనేం చేయాలో చెప్పండి చేస్తాను అంటారు అప్పుడు వస్తారా అంకుల్ మీరు ఆంటీ తనకి సపోర్ట్గా ఉంటారు అనే ఉద్దేశంతో శ్వేత తన భర్తని అత్తమామల్ని లెక్క చేయట్లేదు శ్వేత స్వతహాగా చెడ్డది కాదు మీ సపోర్ట్ తనకి ఉండదు అన్న రోజున తను తప్పకుండా తన భర్త గురించి కాపురం గురించి ఆలోచిస్తుంది నేను ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు శ్వేత పేరు మీద ఏమైనా ఆస్తులు ఉన్నాయా అని అడుగుతుంది లేదమ్మా నాకు శ్వేత ఒక్కతే కూతురు మా తర్వాత మొత్తం అంతా శ్వేతదే అంటారు అది మీ కష్టార్జితమా లేక మీ తాతల ఆస్తి ఏదైనా ఉందా అంటుంది మా మామగారు చాలా ఆస్తిపరులు నేను నా కూతురు గురించి ఆలోచించినట్టుగానే ఆయన నా భార్య గురించి ఆలోచించి కొంత ఆస్తి తన కొడుకు పేరు మీద కొంత ఆస్తి నా పేరు మీద రాశారు ఆ ఆస్తి నేను బిజినెస్లో పెట్టి మంచి లాభాలు సంపాదించాను అయితే ఒకరోజు మా మామగారి దగ్గరికి వెళ్ళి మీరిచ్చిన ఆస్తితో నేను చాలా లాభాలు గడించాను అందుకని ఇప్పుడు నాకు డబ్బుకి లోట్లేదు ఆయన నాకు ఇచ్చిన ఆస్తికి మరికొంత కలిపి మా మావగారిని తీసుకోమని చెప్పాను ఎందుకంటే ఆయన ఆస్తి నేను తీసుకున్నాను అనే ఆలోచనతోటే నా భార్య కూడా అసలు నన్ను లెక్క చేసేది కాదు అందుకే ఆయన డబ్బు ఆయనకి ఇచ్చేస్తే నా విలువ నాకుంటుంది అనుకున్నాను అయితే మా మావగారు మాత్రం అది తీసుకోలేదు నువ్వు నీ స్వయం కృషితో చాలా ఎదిగావు అందుకని నువ్వు నాకు ఇవ్వాలనుకున్న ఆస్తిని ఏదైనా మంచి పనికి ఉపయోగించమన్నారు ఆ డబ్బుతో హాస్పిటల్ కట్టించి పేదవాళ్ళకి ఉచితంగా వైద్య సేవలు అందించేలా చేశాను అంటారు మీరు చాలా మంచి పని చేశారు అంటారు కౌశిక్ వజ్దార అయితే ఇప్పుడు మీ దగ్గరున్న ఆస్తి మొత్తం మీ కష్టార్జితమే కదా అంటుంది వజ్దార అవునమ్మా ఇదంతా నా కష్టార్జితమే అంటారు అయితే ఆ ఆస్తిని మీరు ఏం చేయాలన్నా ఎవరి పేరున రాయాలన్నా పూర్తి హక్కు మీకుంది కాబట్టి మీ ఆస్తిలో శ్వేతకి ఒక్క పైసా కూడా రాదు అన్నట్టుగా మీరు కేవలం తన మనసులో కల్పించాలి ఆ విషయం మీరు ఎలా ప్లాన్ చేస్తారో మీ ఇష్టం ఈ విషయంలో ఆంటీని కూడా మీరే కన్విన్స్ చేయాలి అంటే పుట్టినింటి నుంచి తనకి ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు అని శ్వేత గుర్తించాలి ఇది కేవలం శ్వేతలో మార్పు వచ్చేంత వరకు మీరు కొద్దిగా యాక్ట్ చేయాల్సి ఉంటుంది మీ ఆస్తి అంతా తనదే అన్న భావంతో తను తన భర్తని అత్తమామల్ని లెక్క చేయట్లేదు అది మీకు నేను చెప్పే అవసరం లేదు ప్రత్యేకంగా మీకే తెలుసు అది తెలిసే మీరు తన అకౌంట్లో కట్నం డబ్బులు కూడా వెయ్యలేదని సతీష్ అన్నే చెప్పారు ఇప్పుడు మీ ఆస్తి ఏది తనకు రాదు తన భర్త సంపాదనే తన ఆస్తి అని తెలుసుకోవాలి అంతేకాదు అంకుల్ నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు మీరు ఆంటీ కూడా తనని ఎక్కువగా కలవకుండా ఉంటే అప్పుడు తనకి తన భర్త విలువ తెలుస్తుంది ప్రతి ఆడపిల్లకి తల్లి తండ్రి సపోర్ట్ అవసరమే కానీ తన అదృష్టం ఏంటంటే శ్వేతకి సతీష్ అన్నయ్య లాంటి మంచి భర్త రావడం భర్త సరిగ్గా లేకపోతే పెళ్ళయ్యాక కూడా ఆడపిల్లకి తల్లి తండ్రి సపోర్ట్ చాలా అవసరం కానీ శ్వేతకు ఆ ప్రాబ్లం లేదు అంటుంది వజ్దార నువ్వు చిన్నపిల్లవైనా అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పేవమ్మా అంటారు నా కూతురు తన భర్తతో కలిసి సంతోషంగా ఉండాలనే నా కోరిక కూడా అయితే ఈ విషయంలో నేను ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటానమ్మా అంటారు ఇంకా సరే మేము బయలుదేరుతామంటారు కౌశిక్ వజ్దారా సతీష్కి మీరు సపోర్ట్గా ఉండి నా కూతురి కాపురాన్ని సరిదిద్దాలనుకుంటున్నారు నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా అంటారు శ్వేత వాళ్ళ నాన్నగారు ఏం పర్వాలేదండి సతీష్ శ్వేత ఇద్దరూ సంతోషంగా ఉంటారు అంటాడు కౌశిక్ ఇంకా సతీష్ కూడా మేము బయలుదేరుతాము మావయ్య గారు అంటాడు అందరూ కలిసి అక్కడి నుంచి బయలుదేరుతారు చాలా థ్యాంక్స్ అమ్మా వస్తారా నువ్వు ఇంత ఇనిషియేటివ్ తీసుకుని శ్వేతలో మార్పు తీసుకురావాలి అనుకుంటుంటే నాకు కూడా చాలా నమ్మకం కలుగుతుందమ్మా అంటాడు అదేం లేదన్నయ్య మా చేతిలో ఉన్నది మేము చెయ్యాలని చేస్తున్నాం అంతే ఆయన కూడా ప్రతి విషయంలో నాకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి నేను చేయగలిగింది చేస్తున్నాను మీరిద్దరూ సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషపడతాం అంటుంది వజ్దార సతీష్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాక వజ్దార కౌశిక్తో ఏమండి ఇప్పుడు రాజ్మోహన్ గారి దగ్గరికి వెళ్దామా అంటుంది ఏ ఇప్పుడు ఏమైనా పనుందా అంటాడు కౌశిక్ అదేనండి ఆయనకి నెల రోజుల్లో ఇంకొక కథ రాసిస్తానని చెప్పాను కదా అది కంప్లీట్ చేశానండి అని హ్యాండ్ బ్యాగ్లోంచి తను రాసిన బుక్ బయటకు తీస్తుంది సరే వెళదాం అంటాడు కౌశిక్ ఇద్దరూ కలిసి ఫేమస్ పబ్లిషర్ రాజ్మోహన్ గారి దగ్గరికి వెళ్తారు ఆయన వాళ్ళిద్దరిని చూసి రా వస్తారా రండి కౌశిక్ అంటారు ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను ఇంతలో మీరే వచ్చారు గాడ్ బ్లెస్ యూ బోత్ అంటారు అవునా ఏంటి సార్ విషయం అంటారు నీ కథను సినిమాగా తీయాలని డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ నా దగ్గరకు వస్తున్నారు నీ కథ గురించి దాని కాపీరైట్స్ గురించి నీతో మాట్లాడాలని అనుకున్నాను అంటారు అవునా ఇది చాలా మంచి విషయం సార్ అంటారు వజ్ధారా కౌశిక్ నీ కథ కనుక సినిమాగా తయారైతే నీకు ఇంకా మంచి పేరు వస్తుంది వస్తారా అంటారు రాజ్మోహన్ గారు మీకు ఏ కాపీరైట్స్ కావాలన్నా నేను మీకు అన్ని రిటర్న్గా రాసిస్తాను నేను రాసిన కథ ఒక సినిమాగా తయారై అది సమాజంలో మార్పు తీసుకొస్తుంది అంటే నాకు కూడా చాలా సంతోషం అంటుంది వస్తారా అంతేకాదు వస్తారా నువ్వు రాసిన కథ సినిమా అయితే నువ్వు రాసే కథలకి డిమాండ్ పెరుగుతుంది అలాగే నీ ఇన్కమ్ కూడా ఇంకా చాలా బాగుంటుంది నువ్వు ఒక మంచి సెలబ్రిటీ అవుతావు అంటారు సార్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ నా ఫోటో మాత్రం ఎక్కడ పబ్లిష్ చేయకండి నా పేరు వస్తారా కౌశిక్ అని మాత్రమే ఉండాలి కానీ నా ఫోటో మాత్రం ఎక్కడ పబ్లిష్ అవ్వద్దు ఎందుకంటే నాకు సాధారణ ప్రజల మధ్యలో నా భర్తకి భార్యగా ఉండాలనుంది తప్ప సెలబ్రిటీ కావాలని లేదు అంటుంది అదేంటి వస్తారా పేరు రావాలి ఇమేజ్ రావాలని ఎంతోమంది ఎంతో డబ్బు ఖర్చు పెడతారు కానీ నీకు పేరు వస్తుందన్నా నువ్వు వద్దంటావేంటి అంటారు రాజ్మోహన్ గారు సెలబ్రిటీ లైఫ్లో కొన్ని చిన్న చిన్న ఆనందాలు మిస్ అవుతాను సార్ సెలబ్రిటీ అయితే సామాన్య ప్రజల మధ్య స్వేచ్ఛగా తిరగలేం పబ్లిక్ లైఫ్ ఉండదు నాకు నా భర్తతో కలిసి సామాన్య జీవితం గడపడమే నాకు ఇష్టం నా పేరు మాత్రమే తెలియాలి తప్ప నేను ఎలా ఉంటానో ఎవరికీ తెలియకూడదు నాకు ఈ సన్మానాలు సత్కారాల మీద కూడా ఆశ లేదు సార్ నా కథల వల్ల కొందరు జీవితాల్లోనైనా మార్పు వస్తే నాకు అదే సంతృప్తినిస్తుంది నాకు రావాల్సిన రాయల్టీ మీరు నాకు పే చేస్తున్నారు నా కథ బాగుంది అని అందరూ అనుకుంటే నేను చాలా సంతోషిస్తాను అంతే తప్ప నాకు సెలబ్రిటీ అవ్వాలని లేదు సార్ అంటుంది వస్తారా సరే వజ్దారా నువ్వు నిజంగా చాలా గ్రేట్ నీ సింప్లిసిటీ నాకు చాలా నచ్చింది ఒకవేళ సినిమా రిలీజ్ అయిన తర్వాత నీ అభిమానులు ఎవరైనా నిన్ను చూడాలి అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాలన్నీ ఒక ఆర్టికల్గా నీ బుక్లోనే ప్రింట్ చేయిస్తాను అలాగే సినిమా టైటిల్ తర్వాత కూడా ఒక ఆడియో క్లిప్ యాడ్ చేస్తాం అంటారు సరే సార్ థ్యాంక్ యూ ఇంకా మేము బయలుదేరతాం అంటారు కౌశిక్ వస్తారా అక్కడ నుంచి బయటకు వచ్చి కారులో కూర్చుని కౌశిక్ పక్కన సీట్లో కూర్చున్న వజ్ దారని చూస్తాడు ఏంటండి అలా చూస్తున్నారు అంటుంది వస్తారా ఏమీ మాట్లాడకుండా వజ్దార చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు అప్పుడు వజ్దార ఏంటండి అని అడుగుతుంది ఏం లేదు వజ్ధార నిజంగా నువ్వు నా భార్య అయినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను వేరే ఏ పేరు ప్రతిష్టలు వద్దు కేవలం నా భార్యగా ఉండాలనుకుంటున్నావు అందుకే నా సంతోషాన్ని నేను నా మాటల్లో చెప్పలేకపోతున్నాను అంటాడు మీరెప్పుడు ఇలా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇంకా వెళ్దామా అంటుంది సరే అని ఇంకా కార్ స్టార్ట్ చేస్తాడు ఇద్దరు వెళ్తూ ఉండగా మధ్యలో ఇక్కడ ఆపండి అంటుంది దేనికి వస్తారా అంటాడు ఇక్కడ మొక్కజొన్న పొత్తులు ఉన్నాయండి అవి కొనుక్కుందాం అంటుంది నువ్వు బయట ఫుడ్ ఎక్కువ తినవు కదా వస్తారా అంటాడు ఇవి బయట తింటేనే బాగుంటాయండి అంటుంది అయితే నీకు అంత ఇష్టమా అంటాడు అవునండి మా కాలేజ్ దగ్గర రోజు బండి ఉండేది మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇవి తినేవాళ్ళం అందులోనూ వర్షం పడి తగ్గిన తర్వాత బండి దగ్గరికి వచ్చి వేడివేడిగా కాల్చిన మొక్కజొన్న పొతులు తింటే చాలా హ్యాపీగా అనిపించేది మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అందుకే అన్నాను రాజ్మోహన్ గారితో సెలబ్రిటీ అయితే వచ్చి రోడ్డు మీద ఇలా మొక్కజొన్న పొతులు తినగలరా వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుందా ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు మిస్ అయిపోతారు కదండి అంటుంది వస్తారా అవును నువ్వు చెప్పింది నిజమే వస్తారా అంటాడు ఇద్దరు కారులో మొక్కజొన్న పొత్తులు తింటూ ఉండగా వజ్దార వాళ్ళ నాన్నగారు ఫోన్ చేస్తారు ఏమ్మా ఎక్కడున్నారు ఇంట్లో ఉన్నారా ఎక్కడికైనా బయటికి వెళ్ళారా అంటారు బయటికి వచ్చాను నాన్న నేను ఆయన కారులో కూర్చుని మొక్కజొన్న పొత్తులు తింటున్నావు అంటుంది వజ్దార అవునా సందీప్ యుఎస్ నుంచి వచ్చాడమ్మా రేపు గెట్ టుగెదర్ పార్టీ ఇస్తున్నాడు నీతో మాట్లాడతాట అంటారు సరే నాన్న ఇవ్వండి అంటుంది ఎలా ఉన్నావు బావా అంటుంది వజ్దార అది వినగానే కౌశిక్ బావా బావెవరబ్బా పెళ్ళయ్యాక ఎప్పుడు వినలేదే అనుకుంటాడు కౌశిక్ లావణ్య ఎలా ఉంది అంటుంది వజ్దార మేం బాగున్నాం నువ్వెలా ఉన్నావు అంటాడు సందీప్ బాగున్నాను బావా అంటుంది నువ్వు మీ వారు తప్పకుండా గెట్ టుగెదర్ పార్టీకి రావాలి అంటాడు సందీప్ మా వారు పక్కనే ఉన్నారు మాట్లాడు అని కౌశిక్కి ఫోన్ ఇస్తుంది వజ్దార హలో మిస్టర్ కౌశిక్ ఆయన సందీప్ బావన బావనవుతాను మీరు వజ్దార తప్పకుండా రేపు ఈవినింగ్ పార్టీకి రావాలి నేను యుఎస్లో ఉండడం వల్ల మీ పెళ్లికి రాలేకపోయాను రేపు మిమ్మల్ని పార్టీలో కలుస్తాను అంటాడు సరే తప్పకుండా వస్తామని ఫోన్ పెట్టేస్తాడు కౌశిక్ అవును మజ్దారా మీ అత్తయ్య గారు ఎక్కడుంటారు అంటాడు కౌశిక్ మా అత్తయ్య మావయ్య సందీప్తో యుఎస్లోనే ఉంటారు కానీ సందీప్ భార్య లావణ్య ఉంది కదా వాళ్ళ అమ్మగారు నాన్నగారు హైదరాబాద్లోనే ఉంటారు ఇప్పుడు అందరూ వాళ్ళింటికే వచ్చారు రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చి టుగెదర్ పార్టీ అరేంజ్ చేసి అందరినీ కలిసి పది నుండి వెళ్ళిపోతారు అంటుంది వస్తారా మీ బావ ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు కౌశిక్ అక్కడ సవ్య రెస్టారెంట్ రన్ చేస్తున్నాడు అని చెప్తుంది రేపు పార్టీకి వెళ్దామా అంటుంది తప్పకుండా వెళ్దామంటాడు కౌశిక్ సరే ఇంక బయలుదేరదామా అంటాడు మొక్క పుత్రులు చాలా ఇంకొకటి తీసుకుంటావా అంటాడు నాకు చాలండి మీకు కావాలంటే తీసుకోండి అంటుంది నాకు కూడా చాలు కానీ ఇలా మొక్కజొన్న పొత్తులు తినడం చాలా బాగుంది కదా అంటాడు కౌశిక్ అవునండి చాలా బాగుంది అంటుంది ఇక మరుసటి రోజు సాయంత్రం అనుకున్నట్టుగానే వజ్దారా కౌశిక్ పార్టీకి వెళ్తారు వజ్దారా వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా అక్కడికి వస్తారు నలుగురు కలిసి ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు సందీప్ వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వచ్చి నలుగురిని పలకరిస్తారు వజ్దారా వాళ్ళ అత్తయ్య కౌశిక్ దగ్గరికి వచ్చి నేను వజ్దారా వాళ్ళ అత్తయ్యని బాబు మీ పెళ్ళికి రాలేకపోయాను అంటుంది పర్వాలేదండి అంటాడు కౌశిక్ తర్వాత సందీప్ కూడా కౌశిక్ వజ్దార దగ్గరికి వచ్చి తనని తను పరిచయం చేసుకుంటాడు యు ఆర్ వెరీ లక్కీ బ్రో వజ్దార్ లాంటి అమ్మాయి నీకు వైఫ్గా వచ్చింది అంటాడు కౌశిక్ నవ్వి ఊరుకుంటాడు తర్వాత సందీప్ లావణ్యని కూడా తీసుకొచ్చి పరిచయం చేస్తాడు మా మావయ్యతో వసారి నాకిచ్చి పెళ్లి చేయమంటే నాకు ఆలోచన లేదు అన్నాడు లేకపోతే నీ స్థానంలో వసార్ ఉండేది అంటాడు పోనీలుండి అదృష్టవంతరాలు అందుకే మిమ్మల్ని చేసుకోలేదు అంటుంది ఇదంతా విని కౌశిక్కి వాళ్ళ మాటలు కొత్తగా అనిపిస్తాయి ఇక అందరూ కలిసి డిన్నర్ చేసిన తర్వాత వసుధార వాళ్ళ అత్తయ్యతో అత్తయ్య నువ్వు మావయ్య సందీప్ లావణ్య మా ఇంటికి తప్పకుండా భోజనానికి రావాలి అంటుంది వీలైతే తప్పకుండా వస్తామమ్మ అంటుంది వసుధార వాళ్ళ అత్తయ్య వసుధార వాళ్ళ అమ్మతో నాన్నతో కూడా అమ్మ ఇంకా మేము బయలుదేరుతాం అంటుంది కౌశిక్ కూడా వెళ్ళొస్తామండి అంటాడు ఇంకా ఇద్దరూ కారులో వెడుతుండగా వజ్దార్తో కౌశిక్ నేను ఒక మాట అడగన ఏమీ అనుకో కదా అంటాడు అడగండి అంటుంది సందీప్ నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడా అని అడుగుతాడు దానికి వజ్దార ఏం సమాధానం చెప్తుందో ఇరవై ఆరో భాగంలో విందాం మీరు మాత్రం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి